ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోస్లో తూర్పుకి సంబంధించిన ద్వారం ఎక్కడ పెడితే, అంటే తూర్పు మొత్తంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, దాని తర్వాత దక్షిణంలో ద్వారం పెడితే ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, అంటే ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం వచ్చేసేసి ఇక్కడ చూడండి, పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకిప్పుడు ఏపీ తెలంగాణలో చాలామంది పుస్తకాలు ఎవరైతే రాశారో అందులో ఒక తప్పు అనేది ఉంది. ఆ తప్పు ఏంటంటే, మనకు తూర్పు వచ్చేసేసి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు 9 సనాలు చేస్తారు, అంటే మొదటిది ఆ ఈశాన్యం నుంచి తీసుకుంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసేసి దక్షిణంలో వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి ఆగ్నేయం నుంచి నైరుతికి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటారు. అయితే పడమర మాత్రం చాలామంది నైరుతి నుంచి వాయువ్యానికి క్యాలిక్యులేట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాయువ్యం నుంచి నైరుతికి క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందా? అది తప్పు. సో ఇక్కడ మొట్టమొదటిది నైరుతి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి నైరుతి 1వ స్థానము, నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా చేయాలి. నైరుతి నుంచి వాయువ్యానికి 9 స్థానాలు డివైడ్ చేసి ఒక్కొక్క స్థానంలో, అంటే ఏ స్థానంలో మనం డోర్ ఏర్పాటు చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూడండి, మొట్టమొదటిగా పితృ. సో మనకు నైరుతి ఇది 17వ స్థానం అండి, అంటే ఈశాన్యం నుంచి మనం 1, 2, 3 ఇట్లా తీసుకుంటే 17వ స్థానం, అంటే దక్షిణ నైరుతి పడమర నైరుతి అన్నమాట, ఈ మూల 17వ స్థానం. సో ఈ 17వ స్థానంలో మనం డోర్ పెడితే, లేదంటే సింపుల్గా పడమర 1వ స్థానంలో డోర్ ఏర్పాటు చేస్తే గృహస్వామికి మరణము అని ఉంది. అర్థమైందా? సో గృహస్వామి మరణం. సో నైరుతిలో అయితే ఎవరు కూడా డోర్ పెట్టడానికి ఇష్టపడరు, అసలు డోర్ ఎవరు పెట్టరు. వాస్తు శాస్త్రమే లేదు, భూమి గోళంగా తిరుగుతుంది అన్న ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నాను, ఈడ పెట్టండి డోర్ చూద్దాం, ఏం జరగదు కదా, నేను చూస్తాను. మీరు డోర్ పెట్టండి, ఒక 6 నెలల సంవత్సరం మా ఇంట్లో ఉండండి, ఇంకా వాస్తుకి సంబంధించిన కొన్ని మార్పులు చెప్తాను, అవన్నీ చేసుకున్న ఇంట్లో ఉండండి, సంవత్సరం తర్వాత నేను వచ్చి చెక్ చేస్తాను, అన్ని నష్టాలు అసలు ఏమీ జరగలేదు, బాగున్నారంటే నేను మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను, వాస్తు లేదా నేను అప్పుడు ఒక వీడియో చేస్తాను. ఓకే, సో చూడండి, మొట్టమొదటి స్థానం పెడితే కనుక గృహస్వామి మరణము అని ఉంది. నెక్స్ట్ 2వ స్థానంలో, అంటే దౌవారిక స్థానంలో పెడితే కనుక నాశనం కలుగుతుంది అని ఉంది. నెక్స్ట్ 3వ స్థానంలో పెడితే సమస్త లాభాలు అని ఉంది. అంటే పడమరలో మళ్ళీ 3 భాగాలు చేయాలండి. ఇక్కడ చూడండి, పడమరలో మొత్తం 9 స్థానాల్లో మొదటి 3, తర్వాతి 3, లాస్ట్ 3. మొదటి 3ంటిలో 3వ స్థానం, అట్లనే మనం ఇక్కడ కూడా చూడండి 3వ స్థానం తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా 3వ స్థానం సుగ్రీవ. సో సుగ్రీవ స్థానంలో కనుక మీరు డోర్ ఏర్పాటు చేస్తే సమస్త లాభాలు, అంటే సింపుల్గా మీరు ఏ కార్యం చేసినా, ఏ విధమైనటువంటి పని చేసినా వాటిలో మీకు లాభాలే కలుగుతాయి. సో ఇది 100% శాస్త్ర నియమము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనము ఈ సుగ్రీవ పదంలో చాలా చాలా సూపర్, సమస్త లాభాలు కలుగుతాయి. నెక్స్ట్ పుష్పదంత, అంటే అన్నిట్లో కూడా 4వ స్థానం నంబర్ 1 అని చెప్పాము, అంటే తూర్పులో మహేంద్ర స్థానము, దాని తర్వాత దక్షిణంలో 4వ స్థానం గృహక్షత, దాని తర్వాత పడమరలో పుష్పదంత అండి, ఇక్కడ ఇక్కడ పుష్పదంత. సో సద్గుణములు కలుగును, అంటే ఒక మంచి గుణమైన వ్యక్తి, మంచి గుణాలు కలిగే వ్యక్తి, మంచి గుణాలు మాకు కావాలి, మేము బాగుండాలి, మా పుత్రులు మంచి గుణాలతో ఉండాలి అని అనుకునేవాళ్ళు 100% పడమరలో నైరుతి నుంచి 4వ స్థానంలో మీరు డోర్ ఏర్పాటు చేస్తే చాలా చాలా సూపర్ అండి. ఓకేనా? సో ఇక్కడ
పుష్పదంతలో చాలా చాలా నంబర్ వన్. మనం ఈ పడమరకు సంబంధించిన మొత్తంలో చూస్తే 100% ద్వారాలు ఎక్కడెక్కడ పెట్టవచ్చు అంటే నైరుతి నుంచి 3వ స్థానం 4వ స్థానం నంబర్ వన్. మీరు ఎవరిని ఏమీ అడగకుండా 100% తీసుకోవచ్చు నైరుతి నుంచి 3, 4 వాయువ్యం నుంచి కాదు. నెక్స్ట్ వరుణ స్థానం కరెక్ట్ అక్యురేట్ సెంటర్. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చా అంటే కనుక 100% సెంటర్ డోర్ పెట్టొచ్చు. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చా అంటే 100% సెంటర్ డోర్ పెట్టొద్దు. ఇందాక మీరు ఏదో చెప్పారండి, మళ్ళీ చెప్పండి. ఇందాక నేను 100% పెట్టొద్దు అని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ 100% పెట్టొచ్చు అని చెప్తున్నాను. ఇదేంది మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు? 100% శాస్త్రాన్ని మీరు అవగాహన చేసుకొని శాస్త్ర నియమాలను మీరు తెలుసుకున్న రోజే వీటికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుస్తాయి. 100% అక్యురేట్ సెంటర్ డోర్ పెట్టకూడదు. మీరు సెంటర్ డోర్ పెట్టాలంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ డోర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఖచ్చితంగా అక్యురేట్ సెంటర్ డోర్ మీరు పెడితే కనుక శత్రువుల వలన కానీ చోరుల వలన కానీ భయం కలుగుతుంది. నెక్స్ట్ శత్రువుల వలన చోరుల వలన అన్నాం. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో 100% ఈ ప్లేస్లో కనుక మీరు డోర్ పెడితే చాలా చాలా నష్టాలు జరిగే అవకాశాలనే ఉంటాయి. సో 100% మీరు డోర్ పెట్టాలి అన్నప్పుడు గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సార్, గమన సూత్రం అంటే ఏంటి? గత వీడియోస్లో నేను చెప్పాను, మీరు వీడియోలన్నీ చూడక ప్రశ్నలు వేస్తే ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ నేను పోను. గమన సూత్రము అనే విషయం ఆల్రెడీ నేను చెప్పాను, అన్ని వీడియోలు చూడండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అసూర స్థానం అంటే నైరుతి నుంచి 1, 2, 3, 4, 5, 6వ స్థానం. సో 6వ స్థానంలో చూస్తే కనుక ఇక్కడ డోర్ పెడితే నిత్యము శ్రమ జనిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, చాలామంది పడమరలో వాయువ్యం నుంచి 4వ స్థానంలో డోర్ పెట్టారనుకుందాం. ఒకటి నేను క్లియర్గా చెప్తాను, చిన్న ద్వారాలు గనక వస్తే అంటే చిన్న ఇంటికి సంబంధించినవి, చిన్న చిన్న ప్లేసెస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినా వాళ్ళు ఈ 6వ స్థానంలో ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళ విడుత వచ్చేసి 20 ఫీట్లు ఉందనుకోండి, నేను ఇక్కడ డోర్ పెట్టాలంటే సెంటర్ నుంచి కుడివైపుకు రావాలంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రాదు, అప్పుడు నేను వాయువ్యంలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టాలి. పెట్టవచ్చు, యాక్సెప్టెడ్. ఒప్పుకుంటారా? ఓ, మేము ఒప్పుకోం. మేం చేయాలి? ఇక్కడనే పెడతాను, నేను కూడా అసూర స్థానంలోనే పెడతాం. శ్రమ ఎక్కువగా జనిస్తుంది. సమస్య వచ్చిన తర్వాత నేను ఏం చేయలేను, ఎందుకంటే నా వరకు చెప్పి చాలా శ్రమ పడుతున్నాను. చెప్పిన తర్వాత వాళ్ళు వినక చాలా నరకయాతను అనుభవిస్తున్నాను. సో 100% మీరు శాస్త్ర నియమాలను మీరు పాటించాలి అని డిసైడ్ అయితే కనుక 100% మీరందరూ కూడా ఖచ్చితంగా పుష్పదంత పదంలో పెట్టండి. సెంటర్ డోర్ పెట్టాలంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ నిత్యము శ్రమ జనిస్తుంది అంటే ఎవరైతే శ్రామికులు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారో, వాళ్లకు కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఇది దీని యొక్క ప్రభావము. ఓకే, సో వీటికి సంబంధించిన రహస్యాలు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి శోష పదం. అసూర అయిపోయింది, శోష. దినదిన క్రమముగా క్షీణత అంటే ఆరోగ్యపరంగా కానీ ఇంకా డబ్బుల పరంగా కానీ మనకు క్షీణత అనేది కలిగిస్తుంది. సో ఇది వినాశనాన్ని కూడా మనకు కలిగిస్తుంది. సో వీటికి సంబంధించిన రహస్యాలు ఎక్కడున్నాయి సార్ అసలు ఇవన్నీ అని మాట్లాడితే చూడండి, వాస్తు కౌముది, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీకు ఉన్నాయి. ఎవరైతే చదవాలనుకుంటున్నారో మీరు వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి రోగ. చాలామంది ఇప్పుడు వాయువ్యంలో 1వ స్థానంలో పెడతామంటారు. ఇక్కడ చూడండి, వాయువ్యంలో 1వ స్థానంలో కనుక డోర్ పెడితే అంటే పూర్తి వాయువ్య మూలకు డోర్ పెడితే వాత రోగ బాధలు జనిస్తాయి. 2వ స్థానంలో పెడితే గృహస్వామికి పాండురోగము, శ్వేతరోగము. పాండురోగం అంటే ఏం తెలుసా మీకు? తెలుసా, పాండురోగము అంటే చాలా చాలా భయంకరమైన వ్యాధి. ఎగ్జాంపుల్ క్యాన్సర్, అది వచ్చిందంటే మనిషి మరణమే. అంతటి భయంకరమైన వ్యాధులు రావడానికి
మీకు సంబంధించి మీకు తెలిసిన వ్యక్తులు, మీకు వాస్తు ప్లాన్ ఇచ్చే వ్యక్తులు, మీకు వాస్తుకు చెప్పే వ్యక్తులు వాయువ్య ద్వారాలు పెట్టి మిమ్మల్ని ఎంత నష్టపరిచారో మీరే తెలుసుకోండి. ద్వారం ఎక్కడ పెట్టాలో అది సరైన స్థానంలో పెట్టక ఎంత నష్టపోతున్నారో మీకు అర్థం కావడం లేదు. అసలైన శాస్త్రాలు అవగాహన చేసుకోండి, వాస్తుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి. వాస్తు ప్రకారం అసలు ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ మీరు తెలియక ఎంత నష్టపోతున్నారండి. మన ప్రేక్షకులు ఇంత నష్టపోవడం అసలు ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. మీరు వాస్తు వాళ్ళని పిలిపించుకుంటున్నారు, చాలామంది కూడా ఏదో కకృతి పడి ఒక 500, 1000 రూపాయలు, 5000, 2000 ఇస్తున్నారు. వాళ్ళేమన్నా సరిగా చెప్పిపోతున్నారా అంటే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే తక్కువ ఫీజు తీసుకుంటారు. మరి సరైన వాస్తు చెప్పేటోడికి మాత్రం ఫీజు ఇవ్వడానికి వెనకబడతారు. మన పరిస్థితి ఇట్లానే ఉంది, మనం ఏం చేయలేము. సో ఒక్కసారి పడమరకు సంబంధించి మళ్ళీ ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం. వాయువ్యం 1వ స్థానం పెడితే గనక వాత రోగ బాధలు జనిస్తాయి. 2వ స్థానంలో పెడితే పాండు రోగము, ఎగ్జాంపుల్గా మన క్యాన్సర్ అని చెప్పాము. నెక్స్ట్ 3వ స్థానంలో దినదిన క్రమముగా క్షీణత, అది ఆరోగ్యంగా కానీ మనిషి ప్రాణానికి కానీ ఈ 3 డేంజరసే. మళ్ళీ చివరి 2 డేంజరసే. మనకు 1, 2, 3, 4 వరకు ఇవి డేంజరసే. సో 4వ స్థానం అసూర స్థానంలో నిత్యము శ్రమ జనిస్తుంది. సో 1, 2, 3, 4 చాలా డేంజర్. 5వ స్థానం మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు, అక్యురేట్ సెంటర్ డోర్ పెట్టవచ్చు, గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ పుష్పదంత అంటే నైరుతి నుంచి 4వ స్థానం 3వ స్థానం నంబర్ 1. 100% మీరు ప్రతి ప్లేస్లో 4వ స్థానం పెట్టవచ్చు. కుడి వైపు నుంచి 4వ స్థానము, కుడి ఎడమ నుంచి 4 కాదు, బయటి నుంచి చూసినప్పుడు, అది లోపల నుంచి చూసినప్పుడు కుడి నుంచి 4 అన్నమాట. సో బయటి నుంచి చూసినప్పుడు కుడి వైపు నుంచి తీసుకోవాలి, లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు నుంచి 4. అర్థమైంది? ఇందాక మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు మీరు. లోపల నుంచి చూడడము అంటే మనము, సో ఎగ్జాంపుల్ ఇవి మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు మీరు, అవన్నీ వద్దు. బయట నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి తీసుకోండి. లోపల నుంచి చూస్తా అంటే ఇప్పుడు నా ఇల్లు ఇది, నేను ఇప్పుడు బయట రోడ్డు మీదకి చూస్తున్నా, అప్పుడు ఎడమ వైపు నుంచి చూడాలి. బయట నుంచి ఇట్లా చూసేటప్పుడు కుడి నుంచి ఎడమకు చూడాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో పడమరకు సంబంధించి ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ అందరికీ చెప్పడం జరిగింది. సో ఎవరైతే దక్షిణానికి సంబంధించి, తూర్పుకి సంబంధించిన, ద్వారాలకు సంబంధించిన వీడియోలు చూడలేదో మీరు ఇదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. 100% పూర్తి వాస్తుకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి.